భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి 98వ జన్మదిన వేడుకల సందర్భంగా 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం గుంటూరు జడ్పీ బంగ్లాలో సత్యసాయిబాబా గారి మందిరంలో గుంటూరు శ్రీ సత్యసాయిబాబా కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోవెలమూడి నారాయణరావు, సెక్రటరీ ఏ రామకృష్ణ, సేవాదళ సభ్యులు ఎం శ్రీనివాసరావు, జి శేషపుల్లారావు, శంకర్, పద్మ, శిరీష పాల్గొన్నారు. Thank you.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సుల అనుగ్రహంతో ఈరోజు బాబావారి 98వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీ సత్యసాయి శాంతి సోదనందు ఘనంగా జరుగుతున్నది. అలానే వృద్ధులకి, బాటసారులకి 3000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదవారికి దుప్పట్ల పంపిణీ, బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మా అధ్యక్షులు శ్రీ కోయలమూడి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. అలాగే పలు కాలనీల్లో పలు రకాల సేవా కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, అలానే పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా బట్టలు పెట్టడం జరిగింది. సాయంత్రం ఇక్కడ జోలా ఉత్సవం, అలానే పల్లకి ఉత్సవం, మహామంగళారతి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం. స్వామిని దర్శించుకొని, స్వామిని స్పర్శించుకొని ఎంతోమంది జీవితాలు ధన్యమైనాయి. స్వామిని దర్శించుకున్న వాళ్ళు, స్పర్శించిన వాళ్ళు, వాళ్ళకి మరు జన్మ లేదని మా భావన. స్వామి యొక్క ఆశీస్సులు సదా ఎల్లవేళలా ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి స్వామి అండదండలు ఉంటాయి. మనకి తెలియని అనేక దేశాల్లో స్వామి ప్రత్యక్షంగా, అప్రత్యక్షంగా స్వామి యొక్క సహాయ సహకారాలు, స్వామి ఆశీస్సులు, స్వామి అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి కనపడటం, వాళ్ళకి సహాయం చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామి నాడు, నేడు, భవిష్యత్తులో కూడా స్వామి ఎప్పుడు అందరికీ తోడుగా ఉంటుంది. జై సాయి. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి 98వ జన్మదిన సందర్భంగా మేమందరూ ఇక్కడ గుంటూరులోనే శాంతి సుధా మందిరానికి మేమందరూ స్వామి స్వయంగా ఇక్కడ ఓపెన్ చేసి వారి వల్లి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మందిరం ఎంత పవిత్రమైనది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా నారాయణ సేవని, తర్వాత నీలజన సేవని, హనుమాన్ చాలీస, స్వామికి సంబంధించినటువంటి స్కూల్ కూడా ఇదే ప్రాంగణంలో ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఇక్కడ చదువుకొని ఎంతోమంది పిల్లలు దినదినీ చెంది చక్కగా ఉన్నారు. అందరూ కూడా ఈ మందిరానికి ఎంతో ప్రాశస్తి ఉంది. స్వామి మాకందరికీ కూడా ఇక్కడ ఇట్లా సేవ చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వటం అనేటటువంటిది అక్కడ పూర్వజన్మ సుకృతంగా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ జన్మాంతర సుకృతంగా మేము భావిస్తాము.